హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు తెలియడం జరుగుతుంది. సో ఈరోజు గ్రామ సచివాలయానికి సంబంధించిన సచివాలయ కొలువులపై తేలని లెక్క అని చెప్పి మెయిన్ టైటిల్తో ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. గ్రామ సచివాలయాన్ని యాక్చువల్గా వచ్చే నెల 1 కల్లా సిద్ధం చేసి జనవరి 1వ తేదీ నుంచి పరిపాలన అయితే ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. కాకపోతే దీని ప్రకారంగా అయితే ఇంకా నియామకాలు అయితే పూర్తి అవ్వలేదు. సో చూసుకున్నట్లయితే ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టు ఇలాగా లిస్టులు పెంచుకుంటూనే పోతున్నారు. కాకపోతే పోస్టులు అయితే భర్తీ అవ్వట్లేదు. సో దీనికి సంబంధించిన కారణాలు ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ లిస్టులో భాగంగా మెరిట్ లిస్ట్ బాధించేశారు. ఓకే, ఇది అయిపోయింది. ఇక ఇందులో చాలామంది అర్హత సాధించలేదు, తమ కేటగిరీలో పోస్టులు మిగిలిపోయినాయి అని చెప్పి ఎస్సీ ఎస్టీ కేటగిరీలో 30 మార్కులు, అంటే ఐ మీన్ పర్సంటేజ్ తగ్గించి మిగిలిన ఎస్సీ ఎస్టీ కేటగిరీలో పోస్టులు అయితే ఫిల్ చేశారు. ఇది బాగానే ఉంది. అలాగే థర్డ్ లిస్టులో చూసుకున్నట్లయితే మొత్తం గ్రామ సచివాలయానికి సంబంధించి అన్ని కేటగిరీల్లోనూ క్వాలిఫై అవ్వలేని క్యాండిడేట్స్కి 15 మార్కులు గ్రేస్ మార్కులు అయితే యాడ్ చేసి థర్డ్ లిస్ట్ అయితే రూపొందించారు. సో థర్డ్ లిస్ట్ రూపొందించిన అప్పటికీ కూడా మిగిలిన పోస్టులు అయితే భర్తీ అవ్వట్లేదు. సో దీని గురించి అయితే విశాఖపట్నం డిస్ట్రిక్ట్ సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, కొన్ని కేటగిరీలో ఉన్న పోస్టుల కన్నా అర్హత సాధించిన అభ్యర్థులు అయితే చాలా తక్కువ మంది ఉండడంతో 30 మార్కులు వచ్చిన ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కూడా అవకాశం కల్పించారు. తర్వాత 15 మార్క్స్ యాడ్ చేసేయడం, తర్వాత దానికి సంబంధించిన థర్డ్ లిస్ట్ మెరిట్ లిస్ట్ కూడా ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసింది. సో దీంతో పాటు మొత్తం 3 విడతలుగా అయితే సచివాలయ ఎంపిక అయితే జరిగింది. అయినను ఇంకా ఖాళీలు అయితే మిగిలి ఉన్నాయి. సో ఎంపికైన అభ్యర్థులు నియామక పత్రం తీసుకున్న 4 రోజుల్లో అయితే విధుల్లోకి అయితే తప్పనిసరిగా చేరాలి. దీనికి తోడు కేటగిరీ 1 చూసుకున్నట్లయితే ఇందులో మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసి 4 ఉన్నాయి. సో కేటగిరీ 1లో సెలెక్ట్ అయిన వారు ఈ 4 పోస్టులో ఏదో ఒక పోస్టుకు మనం ఎంచుకోవచ్చు. సో ఇలా ఒక పోస్ట్ ఎంచుకుని తర్వాత మళ్ళీ ఈ పోస్ట్ నాకు వద్దని చెప్పి వేరే పోస్టులకు కూడా మార్పు చేయడం జరిగింది. సో దానివల్ల అయితే ఇక్కడ అవకతవకలు అయితే ఏర్పడ్డాయి. ఇక చూడండి ఫ్రెండ్స్, తొలుత ఒక పోస్టులో చేరిన అభ్యర్థి తర్వాత మరో పోస్టులో కూడా మారాడు. సో ఇంకా ఇతర జిల్లాలకు చెందిన పలువురు అభ్యర్థులు అయితే నాన్ లోకల్ కోటాలో విశాఖ జిల్లాలో చేరారు. వీరు గ్రామీణ ప్రాంతంలో మారుమూల గ్రామాల్లో పోస్టింగ్ ఇస్తే ఎముకతైతే, అంటే మారుమూల గ్రామంలో పోస్టింగ్ ఇస్తే వీళ్ళు వద్దన్నట్లుగా చూస్తున్నారు. సో ఈ విధంగా అయితే గ్రామ సచివాలయంకి సంబంధించిన ఎక్కడికక్కడ అడ్డంకులు ఏర్పడుతున్నాయి. సో ఇంకా నువ్వు చూసుకున్నట్లయితే పరీక్ష నిర్వహణ ఫలితాలు వెల్లడి వరకు షెడ్యూల్ ప్రకారం జరిగినప్పటికీ తర్వాత సెలక్షన్ లిస్టు ఇవన్నీ అయితే లేట్ అవుతూనే ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే తగినంత మంది క్వాలిఫై అవ్వకపోవడమే. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనం శాఖల వారీగా ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయో ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. గ్రామ సచివాలయాల్లో మొత్తం 10 రకాల పోస్టులు ఉండగా పశు సంవర్ధక, అంటే వెటర్నరీ, ఉద్యానవన శాఖల్లో చాలా పోస్టులు అయితే భర్తీ కాలేదు. వెటర్నరీలో 674 పోస్టులు. నేను కేవలం వైజాగ్ డిస్ట్రిక్ట్ సంబంధించిన న్యూస్ చెప్తున్నాను, ఇది అందరూ గమనించగలరు. సో 674 పోస్టులు విశాఖపట్నం డిస్ట్రిక్ట్ సంబంధించిన పోస్టులు ఉండగా 266 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇక ఉద్యానవన శాఖలు చూసుకున్నట్లయితే 423 పోస్టులకి 150 మాత్రమే భర్తీ అయ్యాయి. సో దీంట్లో సగానికి పైగా అయితే ఖాళీలు అయితే ఉన్నాయి. అయితే పంచాయతీ కార్యదర్శి పోస్టులు 404, డిజిటల్ అసిస్టెంట్ పోస్టులు 712 మొత్తం అయితే భర్తీ అయ్యాయని అంటున్నారు. అయితే మొత్తం అన్ని శాఖలకు సంబంధించి వివరాలు మాత్రం ఇంతవరకు అధికారికంగా అయితే వెల్లడించలేదు. సో జనవరి 1 నాటికి పోస్టులు భర్తీ కాకపోతే ఆ ప్రభావం సచివాలయ పాలనపై చూపుతుందని అధికారులు అయితే అంటున్నారు. జనవరి 1 కల్లా భవనాలు పూర్తయినా ఇవన్నీ మనకు అనవసరం. సో గ్రామ సచివాలయానికి సంబంధించిన
ఎన్నెన్ని పోస్టుల్లో ఖాళీలు ఉన్నాయో ఈ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఈ విధంగా అయితే డిస్ట్రిక్ట్ వైజ్ అప్డేట్లు ఇవ్వడంలో మన ఛానల్ అయితే ముందుంటుంది. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు తెలియడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ ఛానల్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.